ఇవేంటో గుర్తుపట్టిరా? అది పిల్లిది వీడియో చేస్తే పిల్లి కాదు, అది పందికొక్క అని అంటున్నారు. కుప్పలు కుప్పలుగా ఉండాల్సింది, వేళ్ళ మీద లెక్క పెట్టుకునే అన్ని తయారైన అనమాట. మరీ పాత పెట్టొద్దండి వీటిని, కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యేటట్టే ఉండాలి స్లైట్గా. హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్, వెల్కమ్ టు ఆ గార్డెన్ ఛానల్. ఇవేంటో గుర్తుపట్టిరా? కాసరకాయ దుంపలండి ఇవి, కాకరకాయ కాదు కాసరకాయ అంటారు. రాయలసీమ స్పెషల్ అనమాట, రాయలసీమ వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. ఇవి ఎట్లా అంటే కాకరకాయలాగానే వస్తాయి, చిన్న చిన్నగా వస్తాయండి. ఒక చిటికన వేలంతా కూడా రావు, ఇంకా కొంచెం చిన్నగా వస్తాయి. పైన కింద గిల్లుకొని వండుకొని తింటారనమాట. మాది కర్నూలు స్పెషల్ అన్నీ చూపిస్తానని, మాది రాయలసీమ కాదు బట్ మేము ఉండేది నల్గొండ, మా నేటివ్ నల్గొండ డిస్టిక్. బట్ ఎనీవే, ఇవి నాకు ఎవరిచ్చారంటే ఒక అంకుల్. ఇంతకుముందు ఆకాకరకాయ దుంప ఇచ్చారు కదా, సేమ్ అదే అంకుల్ ఈసారి నా కోసం స్పెషల్గా తెప్పించారనమాట. ఇది కాసరకాయ దుంపలు ఒక రెండు ఇచ్చారండి. నేను యాక్చువల్గా వీటి గురించి ఒక 6-7 మంత్స్ నుంచి వెతుకుతున్నా. చిన్నప్పుడు తెలుసు మాకు ఇవి, కాకపోతే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేవు కదా, ఎక్కడ దొరుకుతాయేమో అని చూస్తున్నా. ఫార్చునేట్లీ అంకుల్ తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ మీకు కావాలంటే ఎట్లా దొరుకుతాయో ఏం చేయాలో ఐ హ్యావ్ నో ఐడియా, బట్ నాకైతే వచ్చినాయి, హ్యాపీ. సో ఈ వీడియోలో ఇవి నాటుకొని కొంచెం వేరే పనులు కూడా ఉంటాయి, అవన్నీ చేసుకుందాం. ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇవి నాటడానికి ఏం తీసుకున్నానంటే చెక్క పొట్టు. ఈ టబ్లో నాటుదాం, దీనికి డ్రైన్ హోల్స్ ఉన్నాయి. చెక్క పొట్టు, తర్వాత ఇది ఆల్రెడీ ఇంతకుముందు అప్పుడెప్పుడో కలిపి పెట్టుకున్న పాటింగ్ మిక్స్. ఇదేమో వర్మీ కంపోస్ట్, దీంట్లో ఎర్త్వార్మ్స్ ఉన్నాయి కానీ చాలా కొన్ని ఉన్నాయి, మొత్తం తినేసిపోయినట్టుంది. పిల్లి పిల్లే అది, అది పిల్లిది వీడియో చేస్తే పిల్లి కాదు, అది పందికొక్క అని అంటున్నారు. నేను చూసిన అంటే నమ్మట్లేరు, పిల్లే నేను చూసిన. దానికి తోకు ఉండదు, గోల్డ్ కలర్లో ఉంటుంది పిల్లి. ఈసారి కనిపిస్తే ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి ట్రై చేస్తా, అర్ధరాత్రి వస్తుంది ఏం తీస్తా ఫొటోస్ కానీ ట్రై చేస్తా, మీకు చూపించడానికి ట్రై చేస్తా. అదే తోగుతుంది, అన్ని తినేసిందండి. దీంట్లో ఎర్త్వార్మ్స్ చాలా కుప్పలు కుప్పలుగా ఉండాలి, మోస్ట్లీ మొత్తం తినేసింది. కొన్ని ఉన్నాయి అసలు దీంట్లోనే కాదు, మిగతా కుండీలు అన్నింటిలో కూడా అంతే అయిపోయింది. ఎండలకి కూడా నేను కాపాడుకుంటే వాటిని మొత్తం స్వాహా చేసింది, బట్ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది మళ్ళీ కూడా పెరుగుతాయని నమ్మకం ఉంది కాబట్టి ఇంకా దాని గురించి వదిలేసి ఇది పెట్టుకుందాం. డ్రైన్ హోల్స్ని చెక్క పొట్టు వేసి కవర్ చేస్తున్నా. కొంతమంది అన్నారు చెక్క పొట్టు కరిగిపోదా, మట్టిలో కలిసిపోదా అని అన్నారు. కలిసిపోతుంది, అది పాటింగ్ మిక్స్లో కొన్ని నెలలు అట్లనే ఉంటే కలిసిపోతుంది. బట్ ఏంటంటే మొక్క పెరిగి దాని రూట్స్ అంత డెవలప్ అయ్యే టైంకి అది ఇంకా కరిగిపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, క్లాగ్ అవ్వదు. రూట్స్ వచ్చేసి క్లాగ్ అయినా పెద్ద నష్టం లేకుండా ఉంటుంది అన్నమాట, క్లాగ్ అవ్వదు బేసికలీ. అండ్ ఇది ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పాటింగ్ మిక్స్. ఇది కొద్దిగా వేద్దాం, దీంట్లో ఏవేవో కవర్లు అండ్ కొంచెం చెక్క పొట్టు ఉంది దీంట్లో కూడా, బట్ ఇట్స్ ఓకే, ఇట్లనే వేసేద్దాం. ఇసుక వేస్తే బాగుంటుంది కొంచెం, బట్ మన దగ్గర లేదు. నెక్స్ట్ ఇది వర్మీ కంపోస్ట్ అండి, ఇంకా పూర్తిగా అవ్వలేదు బట్ అయ్యే దశలో ఉంది. ఇది ఒక లేయర్ పోద్దాం. ఎర్త్వార్మ్స్ ఇట్లా తీస్తే ఇట్లా అంటే ఇంత కుప్ప వెళ్ళాలి. ఇప్పుడు ఒకటి రెండు కనిపిస్తున్నాయి అంతే, చూడండి కుప్పలు కుప్పలుగా ఉండాల్సింది, వేళ్ళ మీద లెక్క పెట్టుకునే అన్ని తయారైనాయి అన్నమాట, అంత కొంచెం అయిపోయినాయి. యూజువల్గా నల్లరేగడి మట్టి అనేది చాలా బురద బురదగా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది, తడిసినప్పుడేమో బంకలాగా ఉంటుంది. అట్లాంటి దాంట్లో పెరుగుద్దట మనం, ఇంకా దీంట్లో అడ్జస్ట్ చేస్తున్నాం దాన్ని. ఇక్కడ కూడా పెరిగితే బాగుంది, మొండివే పెరుగుతాయనే నమ్మకం అయితే నాకుంది. ఇంకా రెండే దుంపలు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని బతికించుకోవాలి ఎట్లనైనా చేసి. సాయి అని ఇంతకుముందు సీడ్స్ వేసేటప్పుడు చెప్పాను కదా, సీడ్స్ నాకు పంపించిందని, తెప్పిస్తా అని చెప్పిందండి, ఎక్కడో ఎక్కడెక్కడో కనుక్కొని తెప్పిస్తా అని చెప్పింది. కానీ ఇంక అంతలోపే అంకులు ఇచ్చేశాడు లక్కీలి, తను చాలా కాస్ట్ ఉంటాయని చెప్పింది తను. బయట ఇంకా విపరీతంగా అమ్ముతుండొచ్చు, మరి మన అవసరాలను ఎవరైనా క్యాష్ చేసుకుంటారు కదా. ఇక్కడ నెక్స్ట్ ఇది మట్టి అండి,
బాగా ఉండలుగా అయిపోయింది. సాయిల్ మన దగ్గర చాలా చాలా తక్కువ ఉంటుంది. సాయిల్లో ఎర్త్ వామ్స్, ఓ ఇది కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి, ఎంత పొడుగుందో, పొడుగు పొడుగు ఎర్త్ వామ్స్. నేను ఇసుక కలపట్లేదు కానీ సాయిల్ కొంచెం పొడి పొడిగా ఇసుక లాగానే ఉందండి. సో నథింగ్ టు వరీ, రెడ్ సాయిల్ కదా, పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా అది కోకోపీట్ అయితే ఆల్రెడీ పాటింగ్ మిక్స్లో ఉన్నది, ఇంకా స్పెషల్గా ఏం కలపట్లేదు. ఇగో చూడండి ఇక్కడ ఇట్లా మొలక కనిపిస్తుంది కదా, అది పైకి ఉండేటట్టు ఉండాలండి. రౌండ్గా ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా రౌండ్గా ఇట్లా ఉన్నది కిందికి ఉండాలి. ఇట్లా కనుపులాగా ఏమన్నా అయిలాగా కనిపించింది, అది పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా ఒక సైడ్కి పెడదాం మనం, మధ్యలో కొద్దు. పెట్టేసి మట్టితోని లైట్గా కప్పేద్దాం. మరీ పాతి పెట్టొద్దండి వీటిని, కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యేటట్టే ఉండాలి స్లైట్గా. మరీ పాతి పెడితే కూడా మొలక రావడం కష్టం వాటికి. నాటుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నాకు అసలు యాక్చువల్గా తీగలు పాకించడానికి పెద్దగా ప్లేస్ లేదు, కానీ ఉన్న రెండు క్రీపర్ స్టాండ్స్ మీద ఎన్ని పెట్టాలని చూస్తున్నాను. కొత్త క్రీపర్ స్టాండ్స్ తెప్పిస్తున్నా నేను పీవీసీ పైప్స్ తోటి, కాకపోతే ఇట్లా హారిజంటల్ కాకుండా నిలువు పందిర్లాగా వస్తాయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అవి వచ్చాక మీకు చూపిస్తా అవి ఎట్లా సెట్ చేస్తాం ఏంటనేది. ఇప్పుడు ఇక దీన్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టుకోవాలి. ఇది మొలకొచ్చిన తర్వాత అరేంజ్ చేసుకోవాలండి, ఎక్కడన్నా పాకేటట్టు వీలుగా దీనికి అరేంజ్ చేయించాలి. ఇది మొలకొచ్చి మళ్ళీ పూత ఎట్లా ఉంటుంది, కాత ఎట్లా ఉంటుంది, అవన్నీ అది మంచిగా బతికితే మీకు మళ్ళీ చూపిస్తా. ఈ వీడియోలో అయితే ఇంతేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి. బై బాయ్. షర్ట్ టైట్ అయిందేమో. ఓకేనా, రెడీయా? దీంట్లో ఉన్నాయి సీట్స్.